మేడ్చల్ జిల్లా గట్కేసర్ మున్సిపాలిటీలో గట్కేసర్ కొండాపూర్ రైల్వే వంతెన పనులు పునఃప్రారంభించిన మంత్రి మల్లారెడ్డి. రైల్వే వంతెన నిర్మాణంలో భూములు కోల్పోతున్న భూబాధితులతో గట్కేసర్ శివారెడ్డిగూడలోని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ లో సమావేశం ఏర్పాటు చేయడమైనది. గట్కేసర్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో షాది ముబారక్, కళ్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ చైర్మన్ ముల్లిపావని జంగయ్యాదవ్, మున్సిపాలిటీ వైస్ చైర్మన్ పలుగుల మాధవరెడ్డి, కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మన సత్యరెడ్డి అన్న నేనున్నా, గట్కేసర్ వాసిని ఈ టెండర్ నేను వేస్తా, ఈ బ్రిడ్జ్ కూడా నా చేతుల మీద కంప్లీట్ కావాలని మా సత్యరెడ్డి అన్న వేసిండు. ఆయన చాలా చాలా ధన్యవాదాలు. నష్టమైనా సరే మూడు నెలల లోపల ఈ గట్కేసర్ బ్రిడ్జ్ అంతా కూడా కంప్లీట్ చేసే బాధ్యత నాదని కూడా టెండర్ లో రాసిచ్చిండు, మాకు కూడా చెప్పిండు, ఇప్పుడు కూడా చెప్తాడు. ఇది 3 మంత్స్ లో కంప్లీట్ చేస్తారు తప్పకుండా. ఈ బ్రిడ్జ్ 14 సంవత్సరాల నుంచి బాధ అవుతుంది, రైల్వే బ్రిడ్జ్ గేట్ పడ్డప్పుడల్లా ఇబ్బంది అవుతుంది ప్రజలకు అని చెప్తే, సీఎం చెప్తే ఇమీడియట్ గా కాంట్రాక్టర్ మార్చేసి కొత్త కాంట్రాక్టర్ ఇచ్చిన మాట. ఏది ఏమైనా మీరు చూస్తున్నారు, ఇప్పుడు మన గట్కేసర్ మండలం కానీ, మన పోచారం మున్సిపాలిటీ కానీ, గట్కేసర్ మున్సిపాలిటీ కానీ, రూరల్ కానీ, నేను ఒకటే శపథం చేస్తున్నా, ప్రతి గ్రామంలో, రూరల్ మండలంలో ప్రతి గ్రామంలో సీసీ రోడ్ వేపించే బాధ్యత నాదే. ప్రతి గ్రామంలో, రూరల్లో ఏదైతే గుళ్ళు ఉన్నాయో ప్రతి గుడిని కూడా అభివృద్ధి చేసే బాధ్యత కూడా నాదే. ఇప్పటిదాకా మేడ్చల్ మండలం కానీ, కీసర మండలం కానీ, షామీర్పేట్ మండలం కానీ, మూడుచింతలపల్లి మండలం కానీ, గట్కేసర్ మండలం కానీ, ప్రతి ఊర్లే ఇప్పటిదాకా 100 గుళ్ళకు నేను అభివృద్ధి చేస్తాను కూడా మాటిచ్చిన 100 గుళ్ళకు కూడా పని జరుగుతున్నాయి. కాదు, ఆ భగవంతుడు నాకు మస్తుగా మంచి ఆస్తి ఇచ్చిండు, మంచి ల్యాండ్ బ్యాంక్ ఇచ్చిండు, మంచి బ్యాంక్ బ్యాలెన్స్ ఇచ్చిండు, మంచి కొడుకులను కోడళ్ళని ఇచ్చిండు, నాకు మంచి ప్రజలను మా నాయకులను ఇచ్చిండు. నాకు వీళ్ళందరినీ రుణం తీర్చుకోవాలంటే ప్రతి ఊర్లో అభివృద్ధి చేయాలి, ప్రతి గుడిని అభివృద్ధి చేయాలి, ఇటువంటి పెండింగ్ పనులన్నీ కూడా అభివృద్ధి చేస్తాను కూడా. మీ అందరు కూడా మాట ఇచ్చిన మాట పరకు కొద్దిగా లేట్ అయింది, కొద్దిగా ఇబ్బంది అయింది, కొద్దిగా కొన్ని నా చేతిలో లేకుండా కొన్ని పనులు జరిగినాయి, ఇబ్బంది జరిగింది, అయినా సరే కంప్లీట్ చేస్తా, దాన్ని కంప్లీట్ చేసుకుంటా. కంప్లీట్ చేసే బాధ్యత నా మీదనే ఉంది, నేనే రెస్పాన్సిబిలిటీ, నేనే జిమ్మెదారి అని కూడా అందరు కూడా నేను మనవి చేస్తున్నా. తప్పకుండా తప్పకుండా ఇప్పుడు గట్కేసర్లా నేను మొన్న బోనాల పండుగ పోయిన బంగారు మైసమ్మ గుడి కానీ, పోచమ్మ గుడి కానీ, పాట మైసమ్మ గుడి కానీ, మాల పోచమ్మ గుడి కానీ, పెద్దమ్మ తల్లి కానీ, ముదిరాజకు మూడు గుళ్ళ కానీ, బాలనగర్ కు అదే మాదిరిగా పోచమ్మ గుడి మాదిగా మాలలకు కానీ, రేణుక ఎల్లమ్మ గుడి కానీ, వీరప్ప దేవాలయం కానీ, ఎర్ర పోచమ్మ గుడి కానీ, పోచమ్మ గుడి కానీ, ఎన్ఎఫ్సి నగర్ ఆంజనేయ స్వామి గుడి కానీ, శివాంగ కానీ, చిట్టారుకుంటల అన్ని కులాలకు ఆడ రోడ్డు కానీ, శవం కాల్చేదానికి వైకుంఠ ధామంలో అది కానీ, అదే మాదిరిగా ఎస్సీ కమిటీ హాల్ కానీ, వంశీరాజ్ కమిటీ హాల్ కానీ, అదే మాదిరిగా ఈద్గా కానీ, ఇవన్నీ గుళ్ళు బాధ్యత నాదే. ఆ భగవంతుడు నాకు ఇంత పెద్ద ఆశీర్వాదం, నన్ను ఎంపీ చేసిండు, ఎమ్మెల్యే చేసిండు, మంత్రి చేసిండు, నాకు భగవంతుడు అన్ని ఇచ్చిండు, నేను ఆ భగవంతుని రుణం తీసుకోవాలి. ఈ పనులన్నీ గుళ్ళని కూడా 100 గుళ్ళు అభివృద్ధి చేసి ఇవన్నీ కూడా ఆ భగవంతుని రుణం కూడా తీర్చుకుంటాని మీ అందరి ముంగట సభాముఖంగా మనవి చేస్తున్నా. ఏది ఏమైనా ఒక చరిత్ర, కేసీఆర్ అంటే ఒక చరిత్ర, కేటీఆర్ అంటే ఒక చరిత్ర. వాళ్ళని చూసే నేను నేర్చుకున్నా, వాళ్ళని చూసే నేను ఫాలో అవుతున్నా. మన తెలంగాణ సీఎం కేసీఆర్ వచ్చినాక ప్రతి దేవాలయం, యాదగిరి గుట్ట కానీ, వేములగా కానీ, ప్రతి దేవాలయం అద్భుతం అద్భుతం మరో అద్భుతం చేసింది. అదే మాదిరిగా నిన్ననే మొన్న క్యాబినెట్ మీటింగ్ లో ఒక చరిత్ర, మన కార్మికులకు, ఆర్టీసీ కార్మికులకు
ఒక చరిత్ర వాళ్ళు 70 సంవత్సరాల స్వాతంత్రం వచ్చింది ఆర్టీసీ కార్పొరేషన్ మిగిలిపోయింది వాళ్ళకు ఎప్పుడు స్ట్రైకులు ధర్నాలు ఇవిటోనే వాళ్ళ జీవితం అంతా సాగితే గవర్నమెంట్ ఉన్నా కానీ కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ ఇవ్వ సహకరించదు సహకరించిందంటే మన కేసీఆర్ సహకరించిందంటే టీఆర్ఎస్ ప్రభుత్వం ఇవాళ ప్రభుత్వంలో కలిపి ప్రభుత్వ ఉద్యోగాలకు 43,000 మంది ఉద్యోగులను కార్మికులను ప్రభుత్వ ఉద్యోగాలకు గుర్తించిన ఘనత మన సీఎం కేసీఆర్ ఒక చరిత్ర వాళ్ళ జీవితంలో ఆనందం తీసుకొచ్చాడు వాళ్ళ ఫ్యామిలీ వల్ల పెద్ద బ్రహ్మానందం వాళ్ళకి గొప్ప కిరీటం ఎందుకంటే వాళ్ళు కూడా గవర్నమెంట్ ఉద్యోగుల్లో కానీ పనిచేస్తారు కానీ గవర్నమెంట్ లెక్క సాధీలు వస్తలేవు గవర్నమెంట్ ఉద్యోగులు లెక్క సీట్ చేస్తలేరు ఈరోజు మా సీఎం కేసీఆర్ గారు గొప్ప అవకాశం ఇచ్చాడు వాళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున బలాభిషేకం చేస్తున్నారు దానికి తోడు మన కుప్పల నుంచి బీబీ నగర్ దాకా మెట్రో ట్రైన్ కేసీఆర్ గారు 59,000 కోట్ల తోటి ప్రతి రింగ్ రోడ్ సైడ్ మొత్తం జూబ్లీ బస్ స్టాండ్కి వెళ్ళి తుమ్కుంట దాకా ఫ్యాక్టరీకి వెళ్ళి కళ్ళకోయ దాకా ఇట్లా 158 కిలోమీటర్లు రింగ్ రోడ్ వెంబడి మొత్తం మెట్రో వేసి పబ్లిక్ అన్ని కూడా మంచిగా సౌకర్యాలు ట్రాఫిక్ జామ్ కాకుండా ఎవరికి ఇబ్బంది కాకుండా ఎందుకంటే మన హైదరాబాద్ ఒక గొప్ప మహానగరం అమెరికా తర్వాత ఏదైనా మహా సిటీ ఉందంటే గొప్ప సిటీ ఉందంటే పెద్ద పెద్ద మల్టీనేషనల్ కంపెనీలు ఉన్నాయంటే మన హైదరాబాద్ లోనే ఉన్నాయి దానికి తగ్గట్టుగా మన సీఎం కేసీఆర్ గారు మొత్తం తీర్చిదిద్దుతున్నారు రింగ్ రోడ్ కానీ ఫ్లైఓవర్ కానీ లేక లేక ఒక ఫ్లైఓవర్ ఉప్పలకెళ్ళి ఇక్కడ నారపల్లి దాకా ఒకటి కేంద్రం వేస్తుంది అది 5-6 ఏళ్ళ యాడేసిన గొంగడి ఆడడే ఉంది ఆ పొక్కలు బొర్రెలు పబ్లిక్లు 2,00,000 మంది రోజు ఇబ్బంది పడుతున్నారు వాళ్ళకి దృష్టి వస్తలేదు మనకి ఓ ఎంపీ ఉన్నాడు కేంద్రంలో ఉన్నాడు ఒక్కనాడు కూడా ఆ రోడ్డు కోసం పార్లమెంట్ లో మాట్లాడలేదు మన కిషన్ రెడ్డి ఉన్నాడు బీజేపీ కిషన్ రెడ్డి సెంట్రల్ మినిస్టర్ ఒక్కనాడన్నా రోడ్డు కాడికి వచ్చి మేము కేంద్రంకి లేస్తున్నాం పెద్ద పెద్ద చెప్తున్నాం మేము 5,000 కిలోమీటర్లు వేస్తున్నాం 50,000 కిలోమీటర్లు వేస్తున్నాం అని కానీ ఈ రోడ్ ఎందుకు వేసలేవు 6.5 కిలోమీటర్లు ఏమైందా మీరు ఎంపీ కాదా మా తెలంగాణ ప్రజలు మీకు ఓటేయలేదా రేవంత్ రెడ్డికి మాత్రం ఓటేయలేదా ఒక్కనాడు వచ్చిన సూచన ముఖం లేదు ఒక్కనాడు వచ్చిన చెప్పే ముఖం లేదు పెద్ద పెద్ద మాయ మాటలు మా సీఎం కేసీఆర్ కేటీఆర్ చెప్తే వాళ్ళని తిట్టుకుంటా వీళ్ళు పోతారు వీళ్ళు ఆ లీడర్లు దేశమంతా దివాలు తీసింది కాంగ్రెస్ పార్టీ దేశమంతా దివాలు తీయబోతుంది బీజేపీ పార్టీ రాబోయే 2024 లో వచ్చేది బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ పార్టీ దేశమంతా కూడా 28 రాష్ట్రాలలో తెలంగాణ మోడల్ రాబోతున్నది తెలంగాణ మోడల్ లెక్క తాగునీరు కానీ సాగునీరు కానీ కళ్యాణ లక్ష్మి కానీ 24 గంటల కరెంటు కానీ రైతు బంధు కానీ రైతు బీమా కానీ దళిత బంధు కానీ ఇవన్నీ కూడా దేశమంతా ఇంప్లిమెంట్ చేయబోతున్నాడు మన సీఎం కేసీఆర్ దేశంలో ఇవాళ బీజేపీ ప్రభుత్వం 10 ఏళ్ల సందుతుంది కరెంటు ఉన్నా కరెంట్ ఇవ్వలేకపోతుంది తాగునీరున్నా సరిగా సక్రమంగా ఇవ్వలేకపోతున్నారు అదే సాగునీరున్నా ఇవ్వలేకపోతున్నారు ఏ పని కూడా చేయలేకపోతున్నారు పబ్లిక్ సెక్టార్ అమ్మాలి దేశాన్ని అంతా దివాలు తీపియాలి కార్మికులంతా రోడ్లు పడేయాలి ఇదే పని కానీ వాళ్ళకి ఇంకో ఆలోచనే లేదు ప్రభుత్వం మంచిగా పరిపాలన చేయాలి తెలంగాణలో చూడు ఏ ఊరికి చూడు 12,769 గ్రామాలు ఉంటే ప్రతి గ్రామంలో డంపింగ్ యార్డ్ గ్రేవ్ యార్డ్ నర్సరీ మంచిగా తాగునీరు సాగునీరు 24 గంటల కరెంటు దేశంలో ఎక్కడ లేని విధంగా రైతులకు రైతు బంధు ఇచ్చి రైతు ఇస్తే సకాలంలో ఎరువులు ఇస్తే 3,00,000 మెట్రిక్ టన్నుల ధాన్యం పండించిన ఘనత కూడా మన తెలంగాణ రాష్ట్రానికి కాదా దేశంలో ఎక్కడ లేని పంట ఇక్కడనే పండుతుంది ఎందుకు పండుతుంది వాళ్ళకు సకాలంలో సాగునీరు ఎరువులు రైతు బంధు ఇవన్నీ ఇస్తే పండుతుంది మొన్న అమెరికాలో చూసినాం దుకాణాలలో జనరల్ స్టోర్లో డిపార్ట్మెంటల్ స్టోర్లో కొట్లాడుతున్నారు బియ్యాన్ని కోసం మన దగ్గర ఒత్తంటే బియ్యం పడుతుంది ఒత్తంటే వర్షాలు పడుతుంది ఎందుకు పడుతున్నాయి అదంతా మంచి గుణంతో ఒక గొప్ప మహాత్ముడు ఇలా సీఎం ఉన్నాడు కాబట్టి ఇంత పెద్ద ఆలోచనతో పెద్ద ఆలోచనతో పరిపాలన చేస్తుంది కాబట్టి అదే కర్ణాటక ప్రభుత్వం ఉంది మన లెక్క రైతు బంధు ఇవ్వను మన లెక్క ధాన్యం పడబెట్టమని మన లెక్క 24 గంటల కరెంట్ ఇవ్వను మన లెక్క దమ్ముంటే 2,000 ఆశ్రయించిన ఇవ్వను ఇవన్నీ చేత కాదు కాంగ్రెస్ ఏదో అవతల కర్ణాటకలో బిడ్డ ఉడితే కూడా ముద్ద అన్నట్టు వాళ్ళు మేము వచ్చినాము యాడికి వెళ్ళొచ్చు ఎట్లొచ్చు ఏం చేస్తారో ఆయన నీ ముఖానికి వెళ్ళడానికి వచ్చినావా ఎంపీ అయ్యిడా.